करोना तो राष्ट्र प्रभुत्वम संवत्सराल तर्वात तिरिगी पाठशालनु प्रारंभिंचडं संतोषंगा विषयमैना विद्यार्थुलनु दूरंगा डिस्टेंस मेंटेन चेसे विधंगा रेंडु शिफ्टुलु चेयालनि 50 मंदि विद्यार्थुलु उंटे उदयं ओक शिफ्ट मध्याह्नं ओक शिफ्ट चेस्ते करोनानु तरिमिकोट्टिन वाळ्ळमैतं ముఖ్యంగా ఈ రోజు ఈ 1.5 సంవత్సరాల్లో 8వ తరగతి 9 10వ తరగతి విద్యార్థులు ఈ సెల్ ఫోన్ల వల్ల కొంతమంది జీవితాలు ఖరాబ్ అయిపోయింది. కొందరు తల్లిదండ్రులు అయితే ఉద్యోగాలు మానేసి పిల్లల ఇంటి దగ్గరనే ట్యూషన్లు చెప్పుకున్నారు. కొందరు బీద వాళ్ళు అయితే ఈ 5 9 పిల్లల్ని వర్క్ షాపులకి కుటీర పరిశ్రమలకు వైన్ షాపులలో మరియు ఫంక్షన్ హాల్లలో క్యాటరింగ్ లో పంపడం జరిగింది. ఇప్పుడైనా ఈ మూడోవే వస్తుందంటారు కాబట్టి ప్రభుత్వం ఆలోచన చేసి మధ్యాహ్న భోజనం లేకుండా వాళ్ళు టిఫిన్ బాక్సులు స్కూల్కు తేకుండా పాఠశాల టైమింగ్ 2 గంటలు పెంచి ఉపాధ్యాయులకు నచ్చ చెప్పి పొద్దున 25 మందిని మధ్యాహ్నం 25 మందికి చదువు ఇంపార్టెంట్ లెసన్ చెప్పి పంపించినట్లయితే మనకు భావి తరాలకు పనికిచ్చే విద్యార్థులను తయారు చేసుకోవచ్చు. మనకు తల్లిదండ్రులకు కూడా ఎటువంటి భయం ఉండదని ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఈ యొక్క సమస్యను అందరు గుర్తించి విద్యాశాఖ మంత్రికి తెలిసే విధంగా చేయగలరని విజ్ఞప్తి చేస్తున్నాను. మా వీడియో గనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. దయచేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.